ప్రతి పిల్లలకి ప్రతి విద్యార్థికి చదువు ఎంత ఉపయోగం అనే దాని మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో, ఎంత ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రతి పిల్లలు బడికి వెళ్ళి చదువుకోవాలనే ఉద్దేశంతో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు యావత్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారు. అయితే ఒక్క అమ్మఒడి పథకమే కాదు, అమ్మఒడి పథకంతో 15,000 రూపాయలు ఏడాదికి ఇచ్చేసి చేతులు దులిపేసుకోవాలనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ప్రతి పిల్లలు ఖచ్చితంగా బడికి వెళ్ళాలి, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు వాళ్ళు తినే భోజనం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు, ప్రత్యేకంగా దృష్టి సారించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఈ తరహా దృష్టి సారించలేదమ్మా, మేబీ అది చాలామంది అనుకుంటున్నారు, ఆయన మాటల్లో కూడా మనం విన్నాం. అంటే ఏదో మధ్యాహ్నం భోజనం పథకం పెట్టేశాం, అందరికీ ఇంత అన్నం ఇంత పప్పు ఇంత కిచడీ పెట్టేశాం అని అనుకున్నారు ఇప్పటి వరకు కూడా. కానీ డే టు డే మెను అంటే ప్రతిరోజు రోజు ఒకే అన్నం ఒకే సాంబారు ఒకే కూర ఒకే పప్పుతో పిల్లలు తినలేకపోతున్నారు కాబట్టి ప్రతిరోజు మెనూలో ఒక మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో నేరుగా మిడ్ డే మీల్స్ మెనూని ఆయనే తయారు చేశారు. అది ఆయన ప్రకటించడం కూడా జరిగింది. ఇక్కడ నుంచి ప్రతిరోజు ఒక కొత్త తరహా భోజనం ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు వాళ్ళు తమ పిల్లలు తింటున్నారు అనే విషయం ఇంటికి వచ్చాక తెలుసుకుంటారు. మేబీ ఇంట్లో కూడా అంతలా పెట్టరేమో, అంత అద్భుతంగా ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళల్లో పెట్టబోతున్నారు. ఒకసారి ఆ మెనూ ఏంటనేది నేను చెప్తాను. నిజంగా ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళి ఎందుకు మేము వెళ్ళలేకపోతున్నాం, ఇంత మంచి అవకాశాన్ని ఎలా మిస్ అవుతున్నాం అని అనుకోవచ్చేమో, అంత అద్భుతంగా ఉంది ఆ మెనూ. సోమవారం నుంచి శనివారం వరకు, అంటే సోమవారం మెనూలో మధ్యాహ్న భోజనంలో అన్నం, అలాగే పప్పుచారు, అలాగే బాయిల్డ్ ఎగ్ కర్రీ, దాంతోపాటు ఒక స్వీటు ఒక డిజర్ట్, ఇవన్నీ ఉంటాయన్నమాట. స్వీట్ అనేది కామన్గా ఉంటుంది ప్రతిరోజు, అలాగే అన్నం, ఒక్కొక్కసారి బాయిల్డ్ ఎగ్ కూడా ఇస్తున్నారు. అయితే సోమవారం మాత్రం అన్నం, పప్పుచారు, ఎగ్ కర్రీ, స్వీటు, డిజర్ట్. అలాగే ఇక మంగళవారం విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మంగళవారం మెనూలో పులిహోర వస్తుంది, అలాగే టమోటా పప్పు, అలాగే బాయిల్డ్ ఎగ్. అంటే మంగళవారం వైట్ రైస్ ఉండదు, పులిహార, టమాటా పప్పు, ఉడికించిన గుడ్డు. చాలా అద్భుతమైన మెను. అలాగే బుధవారం మళ్ళీ మారుతుంది, వెజిటేబుల్ రైస్ బుధవారం, అలాగే ఆలూ కుర్మా, మళ్ళీ ఉడికించిన గుడ్డు, బాయిల్డ్ ఎగ్, దాంతోపాటు ఒక స్వీటు, అలాగే ఒక చిక్కీ మొత్తం. ఇక నెక్స్ట్ గురువారం వచ్చేసరికి మళ్ళీ ఆల్రెడీ పులిహార అయిపోయింది, వెజిటేబుల్ బిర్యానీ అయిపోయింది, వైట్ రైస్ అయిపోయింది. గురువారం వచ్చేసరికి కిచడీ, అలాగే టమాటా చట్నీ, మళ్ళీ ఉడికించిన గుడ్డు. అలాగే ఇక శుక్రవారం వచ్చేసరికి మళ్ళీ మెను, సోమవారం ఏదైతే ఉందో ఆ అన్నాన్ని మళ్ళీ శుక్రవారానికి తీసుకొచ్చారు. శుక్రవారం మళ్ళీ అన్నం పెడతారు, అన్నంతో పాటు ఆకుకూర పప్పు, బాయిల్డ్ ఎగ్ కామన్గా వస్తుంది, ఒక స్వీటు, ఒక చిక్కీ. ఇక శనివారం వచ్చేసరికి కూడా శనివారం అన్నం, సాంబారు, అలాగే స్వీటు, అలాగే ఒక పొంగల్. అంటే చాలా డిఫరెంట్గా ఎక్కువ శాతం ఆదివారం, అంటే ఆదివారం ఎలాగా స్కూల్ హాలిడే కాబట్టి సోమవారం నుంచి శనివారం వరకు, మధ్యలో మంగళవారం, అలాగే బుధవారం, అలాగే గురువారం, ఈ 3 రోజులు, శుక్రవారం కూడా 4 రోజులు బాయిల్డ్ ఎగ్ పెట్టబోతున్నారు, 4 రోజులు ఉడికించిన గుడ్డు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే చాలామందికి ప్రోటీన్ల లోపం ఉన్నవాళ్ళు, అలాగే ఖచ్చితంగా గుడ్డు తినాలని డాక్టర్లే సజెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పెట్టే సోమవారం నుంచి శనివారం వరకు పెట్టే ఫుడ్లో 4 రోజులు బాయిల్డ్ ఎగ్ ఉంటుంది, ఒకరోజు ఎగ్ కర్రీ ఉంటుంది సోమవారం పూట. అంటే 5 రోజులు ఎగ్ అందిస్తున్నారు పిల్లలందరికీ, మంచి ఎనర్జీ ఫుడ్ అన్నమాట. ఖచ్చితంగా ఈ మెను చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడి నుంచి తమ పిల్లల్ని, అంటే ఫుడ్ కోసమనే కాదు నేను చెప్పేది, కాకపోతే ఇంత ఒక మంచి పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో జగన్ గారు ఈ మెను మార్పు, పిల్లలకి బోర్ కొట్టకుండా రోజు తినేదే ఎందుకు తినాలనే ఆలోచించి స్కూల్కి వెళ్లకుండా ఉండాలనుకునే వాళ్ళు అన్నం కోసమైనా ఈ ఫుడ్ కోసమైనా ఇంట్రెస్ట్ చూపుతారు. దాని ద్వారా విద్యను వాళ్ళు మరింతగా చదువుకునే అవకాశం ఉంటుంది, స్కూల్ మీద వాళ్ళకి అవగాహన పెరుగుతుంది అనే ఒక సదుద్దేశంతో ఒక మంచి నిర్ణయం. ఏదో మెను పెట్టేశాను, ఒక మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేసామని కాకుండా ప్రతిరోజు మెనూలో ఒక అద్భుతమైన మార్పు తీసుకొచ్చి పిల్లలను ఆకర్షించేందుకు, వాళ్ళ దృష్టి పూర్తిగా విద్య వైపు మళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ అద్భుత నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారు. స్టే ట్యూన్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్.
సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.